రైతులందరికీ నమస్కారము. నేను మీ రైతు సమాచార వేదిక. మిరప తోటలో పూత అధికంగా రావడానికి, వచ్చిన పూత రాలకుండా కాయగా అభివృద్ధి చెందపరచడానికి తక్కువ ధరలో బెస్ట్ ప్రొడక్ట్ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. పూర్తి సమాచారం మీకు వివరంగా అర్థమవుతుంది. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ప్రస్తుతం ఇది మార్చి నెల అండి, మీకు అందరికీ తెలుసు. ఇప్పటికీ కూడా మంచి గ్రోత్ మీద ఉన్న మిరప తోటలు పూత పిందే కాయలు అయితే అద్భుతంగా కాస్తున్నాయి. మీకు ఆల్రెడీ నేను వీడియో చేసి చూపించాను, వచ్చిన పూత మొత్తం కాయగా డెవలప్ అవుతుంది అనేది. ఎందుకంటే ఇప్పుడు ఫంగల్ డిసీజ్ అనేది ఏమీ లేదు. మనకు చలికాలంలో ఫంగల్ డిసీజ్ అనే సమస్య అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. తొందర ఏంటంటే పూత అనేది రాలిపోవడం, కడలతో సహా రాలిపోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మాత్రం ఆ సమస్య అయితే ఏమీ లేదు, వచ్చిన పూత మొత్తం కాయగా మారుతున్నాయి. కాకపోతే తామర పురుగు త్రిప్స్ సంబంధించిన మందులు అయితే స్ప్రే చేసుకోవాలి, పెద్ద మందులు స్ప్రే చేసుకోవాలి, చిన్న మందుతో ఏమీ కావట్లేదు. అదేవిధంగా న్యూట్రన్ స్ప్రే చేసుకోవాలి. మొక్కకు పోషకాలు చాలా అవసరం అండి, మొక్కకు పోషకాలు ఇస్తూ ఉండాలి. ఆటోమేటిక్గా పూత అనేది పిందకు సాగుతుంది. ఎవరైతే ఈ ఎక్స్పోనస్, గ్రేసియా, సిన్వా, ఎలెక్టో, బ్రోపేరియా, డెలిగటు ఇవి స్ప్రే చేస్తున్నారో వారి మిరప తోటలు మాత్రం చాలా నీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. అద్భుతంగా అయితే పూత ఉంది, కాయలు కాస్తున్నాయి. వీటితో పాటు పూత మందు స్ప్రే చేసుకోవాలి. ఈ త్రిప్స్ సంబంధించిన మందుతో పాటు పూత మందు స్ప్రే చేసుకోవాలి. విపరీతంగా అయితే కాయలు అయితే కాస్తున్నాయి ప్రస్తుతం కూడా. పూత అధికంగా రావడానికి పూత రాలకుండా కాయగా మారడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ అండి నోవా అగ్రిసైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి డబుల్ యాక్షన్ F2 అండి. ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ ఇది. దీనిని స్ప్రే చేయడం ద్వారా ఖచ్చితంగా డబుల్ ఆదాయం అయితే పొందుతారు మీరు. అంత అద్భుతంగా అయితే పూత రప్పిస్తుంది ఇది. ఇందులో ఉండే టెక్నికల్ వచ్చేసి మనకు ఫ్లోరోక్లోరో పెన్యూరాన్ అండి. అదేవిధంగా ఎమల్సిఫైర్ అంటే ఇది ఇథాక్సిలేటెడ్ కాస్టర్ ఆయిల్ ఉంటుంది. సాల్వెంట్స్ వచ్చేసి ఇథైల్ ఆల్కహాల్ ఉంటుంది. ఇవి కలిగి ఉంటుందండి టెక్నికల్స్ వచ్చేసి. దీనిని వచ్చేసి ఎకరానికి 100 ml పిచికారి చేసుకోవాలి. దీని ధర వచ్చేసి 350 నుండి మనకు 450 దొరుకుతుంది ఇది మార్కెట్లో అండి. పూత మాత్రం విపరీతంగా రప్పిస్తుంది. దీనిని ఎక్స్పోనస్ లేదా గ్రేసియా, సిన్వా, ఇది బ్రోపేరియా, ఎలెక్టో వీటితో పాటు స్ప్రే చేసుకోవాలి. కాంబినేషన్గా మనకు అద్భుతంగా అయితే పూత అయితే వస్తుంది. నీళ్ళతడి ఇచ్చాకే సాయంత్రం పూట స్ప్రే చేయండి, మంచి రిజల్ట్ అయితే పొందుతారు. చాలామంది రైతులు ఈ టైంలో కూడా పూత అనేది వస్తుందా, కాయలు సెట్ అవుతాయా, కాపు సెట్ చేసుకోవచ్చా అని చాలామంది రైతులు అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. తప్పకుండా అండి, మంచి గ్రోత్ మీద ఉన్న తోటలు అయితే తప్పకుండా పూత అనేది వస్తుంది, అదేవిధంగా కాయ అనేది సెట్ అవుతుంది. కాపు తప్పకుండా సెట్ చేసుకోవచ్చు ఈ టైంలో. కాకపోతే చెప్పాను కదా, పెద్ద మందులు స్ప్రే చేయండి. ఇవి బ్రోపేరియా కానివ్వండి, గ్రేసియా, సిన్వా, ఎక్స్పోనస్ ఇవి స్ప్రే చేయండి. తప్పకుండా అద్భుతమైన కాపు సెట్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఈ పూత మందు స్ప్రే చేసుకోండి, తప్పకుండా అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది. ఈ గ్రోత్ అనేది బాగుండాలండి, ఇది మాత్రం చూసుకోండి. పూర్తిగా మాడిపోయిన తోటలు ఏమీ లేకుండా ఉంటే మాత్రము స్ప్రే చేయకుండా వదిలేయండి. పెట్టుబడి అనేది పెట్టడం ఇష్టండి అలాంటి తోటలకి. మంచి గ్రోత్ మీద ఉన్న తోటలకైతే పెట్టుబడి పెట్టండి, తప్పకుండా ఆదాయం పొందుతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక 2 times ఎక్స్పోనస్ స్ప్రే చేశారనుకోండి, ఎంత అవుతుంది ఎకరానికి? 2-4 thousand అవుతుంది అంతే కదా. ఆ 4 thousand మీకు కాప్ సెట్ అయిందనుకో, ఒక 3-4 quintal అయితే మనకు ఎంత ఆదాయం వస్తుందండి? 3-4 quintal అంటే 320 పైన చిల్లర పోతుంది. ఒక 50-60 thousand వస్తుంది. మనకు ఎంత అయింది ఖర్చు 2 times స్ప్రే చేయడానికి? ఒక 4,000-5,000 అవుతుంది అంతే. ఆ 4-5,000 మనకు 50-60 దాకా ఆదాయం అనేది వస్తుంది. సో ఆ విధంగా ఆలోచించండి. మంచి గ్రోత్ మీద ఉన్న తోటను అయితే వదలకండి. ఎందుకంటే మొదటి నుంచి ఎంతో కష్టపడి తోటను కష్టపడి మనము ఇది చేసినాం. ఇప్పుడు ఈ టైంలో అయితే కాయలు కాసే టైంలో మనం వదిలేస్తే ఉపయోగం ఏమి ఉండదు. సో తప్పకుండా మంచి గ్రోత్ మీద ఉన్న తోటను అయితే వదిలేయకండి, ఇది స్ప్రే చేయండి. తప్పకుండా కాపు అనేది సెట్ అవుతుంది, మంచి కాయలు అయితే కాస్తున్నాయి ప్రజెంట్ కూడా. సో నేను ఆల్రెడీ ఈ తోటలను మీకు చూపించాను కూడా, ఏ విధంగా అయితే పూత పిందే సాగుతుందనేది. సో తప్పకుండా మంచి గ్రోత్ మీద ఉన్న తోటలను అయితే స్ప్రే చేయండి, వదిలేయకండి. ఓకే ఫ్రెండ్స్, ప్రతిరోజు మార్కెట్ సమాచారము మరియు వ్యవసాయ సంబంధిత సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. మీకు తోడుగా మీ రైతు సమాచార వేదిక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.